శ్రీ అపేతుకుచాంబా సమేత అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాలు. అరుణాచలమనుచు స్మరించు వారల అహము నిర్మూలింపుము అరుణాచల. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ముందు భాగంలో మహాశ్రేష్టమైన అరుణగిరి ప్రదక్షిణలో భాగంగా శ్రీ రమణాశ్రమంలోని వైద్యశాలను, ముక్తి పొందిన జంతువుల యొక్క సమాధులను దర్శించుకుంటూ ఉన్నాం. ఈ భాగంలో విశేషమైన ముక్తిని పొందిన గోలక్ష్మి సమాధి యొక్క వృత్తాంతాన్ని దర్శించుకుందాం. శ్రీ రమణ భగవానుల అనుగ్రహం పొందిన జంతుజాలంలో గోలక్ష్మి అగ్రస్థానం పొందింది. 1926 తిరువన్నామలైకి 40 మైళ్ళ దూరంలో గల కర్ణమంగళం అనే గ్రామం నుండి అరుణాచలం పిళ్ళై అనే భక్తుడు ఒక ఆవును, దాని యొక్క 6 నెలలు కలిగిన దూడను తీసుకువచ్చి భగవాను వద్దంటున్నా వినకుండా ఆశ్రమానికి సమర్పించారు. అడవిలోని జంతువుల బెడద వల్ల వీటి సంరక్షణ కష్టతరమని భగవాన్ గోవును దూడను ఆశ్రమంలో ఉంచుకోవటానికి సుముఖత చూపలేదు. దానికి పక్కనే ఉన్న రామనాథ బ్రహ్మచారి అనే భక్తుడు తాను చూసుకుంటానని కొంతకాలం ఆ గోవులను సాకాడు. శుక్రవారం నాడు రావటం వల్ల ఆ దూడకు ఆశ్రమం వారు లక్ష్మి అని పేరు పెట్టారు. ఆ దూడ లక్ష్మి చాలా చిలిపిది, చెట్ల పాదులన్నీ తినేది. ఎవరన్నా చూసి కోపగించుకుంటే పరుగు పరుగును వెళ్ళి భగవాన్ వద్ద నిలిచేది. భగవాన్ గోలక్ష్మిని లాలిస్తూ, కావాలంటే మీరు చెట్ల పాదులకు కంచె వేసుకోండి, అంతేగాని గోలక్ష్మిని ఏమీ అనవద్దు అని ఆశ్రమవాసులతో చెప్పేవారు. ఇదంతా భరించలేక రామనాథ బ్రహ్మచారి టౌన్లో ఉన్న పశుపతి అనే పశువుల యజమానికి ఈ ఆవును, గోలక్ష్మిని అప్పగించగా వారు రామనాథ బ్రహ్మచారితో, గోలక్ష్మి కోడెదూడలను ప్రసవిస్తే ఆశ్రమానికి, పెయ్యదూడలను ప్రసవిస్తే అతనే ఉంచుకునేటట్లు ఒప్పందం చేశాడు. కొన్ని రోజుల తరువాత గోలక్ష్మి తల్లి మరణించింది. గోలక్ష్మికి ఒక కోడెదూడ పుట్టింది. ఆ తర్వాత సంవత్సరం గోవుల యజమాని అయిన పశుపతి ఒక గ్రహణం రోజున గోలక్ష్మిని, దాని యొక్క కోడెదూడను తీసుకుని స్నానార్థం రమణాశ్రమానికి వచ్చి భగవానికి నమస్కరించి పక్కనున్న పాలితీర్థంలో వాటికి స్నానం చేయించి ఇంటికి తోలుకుపోయాడు. ఆ సమయంలో గోలక్ష్మి ఆశ్రమం అంతా చూసింది. దారి గుర్తు పెట్టుకుని ప్రతిరోజు ఉదయం ఆశ్రమానికి వచ్చి తిరిగి సాయంత్రం వెళ్ళేది. ఆశ్రమంలో భగవాన్ సోఫా పక్కనే పడుకునేది. సరిగ్గా ఆహార సమయానికి వచ్చి భగవాన్ ముందు నిలబడేది. తిరిగి ఊళ్ళోకి వెళ్ళేటప్పుడు ఆశ్రమాన్ని వదల్లేక వదల్లేక వెళ్ళేది. గోలక్ష్మి ఆ తరువాత 2 కోడెదూడలను ప్రసవించింది. మరోసారి గోలక్ష్మి గర్భంతో ఉన్నప్పుడు భగవాన్ విడిచి వెళ్ళలేక కళ్ళ వెంట నీరు కారుస్తూ భగవాన్ సోఫానానుకుని పడుకుంటే భగవాన్ హృదయం కరిగి ఆమె ముఖాన్ని నివురుతూ, ఇక్కడే ఉంటానంటావా, ఏం చేసేదమ్మా అంటూ భగవాన్ అక్కడ ఉన్నవారిని చూసి, ఇదిగో చూసారా, గోలక్ష్మి పోలేనని ఏడుస్తుంది, నిండు చూలాలు, అంత దూరం పోయి రావాలి, రాకుండా ఉండలేదు, ఏం చేస్తుంది అని అన్నారు భగవాన్. చివరికి భగవాన్ గోలక్ష్మిని ఎలాగో సమాధానపరిచి టౌన్కి పంపితే ఆ రాత్రే ప్రసవించింది. ఆ సమయంలోనే పశుపతి ఇంట్లో ఇబ్బందుల వల్ల గోలక్ష్మిని, ఆమె సంతానాన్ని భరించలేక అంతకు ముందున్న కోడెదూడలను కూడా తీసుకువచ్చి భగవానికి సమర్పించారు. ఆ సమయంలో గోలక్ష్మి భగవాన్ చరణ సన్నిధిని సాక్షాంగపడినట్లు పడుకుని ఎంతోసేపు లేవలేదు. భగవాన్ ఆమె శిరస్సు మీద చెయ్యి పెట్టి, ఏమమ్మా ఇక్కడే ఉండిపోతావా అని నిమురుతూ ఉంటే, సమాధి అవస్థలో నిమీలిత నేత్రాలతో నిశ్చలంగా గోలక్ష్మి ఉండిపోయింది. దాన్ని చూసి భగవాన్ అక్కడున్న వారితో, ఇదిగో చూడండి గోలక్ష్మి ఏమంటుందో, అమ్మయ్యా నా పిల్లల్ని నన్ను నీకు అప్పగించాను, నీ ఇష్టం, నా భారం తీరింది అన్నట్టు నిశ్చలంగా సమాధి స్థితిలో కూర్చుంది అని చెప్పారు. ఆ విధంగా 1930 ప్రాంతం నుండి గోలక్ష్మి శాశ్వతంగా రమణాశ్రమంలోనే ఉండిపోయింది.
లక్ష్మి వచ్చిన తర్వాత ఆశ్రమంలో పశువులు పాడి ఏర్పడ్డాయి. కాలక్రమేణా ఎక్కడెక్కడి నుండో గోవులు వచ్చి ఆమె సంసారం పెద్దదైంది. మొదట్లో అక్కడక్కడ పాక వేసి వాటిని కట్టేవారు. కొంతకాలానికి శేలానికి చెందిన సుందర శ్రేష్ఠి అనే జడ్జి ఆశ్రమంలో గోశాల నిర్మాణానికి ఏర్పాటు చేశారు. ఆశ్రమానికి గోశాలను కట్టడానికి ముహూర్తం పెట్టినప్పుడు ఆ ముహూర్తం ఇంకొక అరగంట ఉందనగా గోలక్ష్మి తనకు కట్టిన తాడుని తెంచుకుని భగవాన్ దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. తనకి ఇల్లు కడుతున్నారు, భగవాన్ కూడా రమ్మని పిలిచిందని భగవాన్ లక్ష్మి వెనకాలే గోశాల ముహూర్తానికి వెళ్ళారు. గోశాల పూర్తయిన తరువాత గృహప్రవేశానికి కూడా అలాగే చేసిందని భగవాన్ చెప్పారు. అన్నీ గ్రహించేది బహు సూక్ష్మబుద్ధి గలదని భగవాన్ గోలక్ష్మిని ఎంతో ప్రశంసించేవారు. ఆ తరువాత గోలక్ష్మి భగవాన్ జయంతికి పునర్వసు నక్షత్రం రోజే 4 సంవత్సరాలలో 4 కాన్పుల్లోనూ 1000 దూడల్ని ప్రసవించింది. మొత్తానికి గోలక్ష్మి 9 ఈతలీనింది. అలా గోవులకు రాణిగా గోలక్ష్మి ఆశ్రమానికి ఆడబడుచయ్యింది. భగవాన్ ఎంతో వాత్సల్యంగా పండ్లు పెట్టేటప్పుడు ఎంతో తన్మయంతో భుజించేది. ప్రతిరోజు సాయంకాలం భగవాన్ని దర్శించుకుని గాని గోశాలకు వెళ్ళేది కాదు. ఒకసారి ఆశ్రమంలో వంటవారు పెద్ద పాత్రలో పాయసాన్ని పెట్టి అక్కడ ఉంచారు. గోలక్ష్మి ఆ పాత్రలో మూతి పెట్టడం వల్ల పాత్రలో పాయసం అంతా ఒలికిపోయింది. వంటవారు కోపంగా వచ్చి గోలక్ష్మిని కసురుకుంటూ ఉండగా అది చూసిన భగవాన్, మీ పాయసం ఒలికిపోయిందని బాధపడుతున్నారు కానీ గోలక్ష్మి మూతి కాలిందని ఎవరూ ఆలోచించటం లేదు అని ఎంతో వాత్సల్యంగా గోలక్ష్మిని దగ్గరికి తీసుకున్నారు. 1946 జనవరి 15వ తేదీ కనుమనాడు గోలక్ష్మికి ప్రత్యేకమైన అలంకరణ చేసి కర్పూర హారతులు ఇచ్చారు. ఆ సమయంలోనే గోలక్ష్మికి భగవాన్తో ఫోటో తీశారు. 1948 జూలైలో గోలక్ష్మి జబ్బుపడి బలహీనమైంది. అకస్మాత్తుగా 18వ తేదీ శుక్రవారం 8 గంటలకు లక్ష్మి ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఆ రోజు గడవటం కష్టమని ఆశ్రమవాసులందరూ భావించారు. భగవాన్ భక్తురాలైన సూర్యనాగమ్మ గారు గోలక్ష్మి వద్దే ఉండి రమణ ద్వాదశాక్షరి అష్టోత్తరం పారాయణం చేశారు. ఆ రోజు శుక్రవారం అవటం వల్ల యథావిధిగా గోలక్ష్మి ముఖానికి పసుపు కుంకుమ రాసి పూమాలలు వేశారు. గోశాలను చూసుకునే వెంకటరత్నం గోలక్ష్మి పక్కనే కూర్చుని విసునకర్రతో విసురుతూ ఉన్నారు. 9:45 భగవాన్ వచ్చి తన 2 చేతులతో లక్ష్మి ముఖాన్ని దగ్గరగా తీసుకుని ఏవమ్మా ఏం అని బుజ్జగిస్తూ ముఖం కంఠం నిమిరి గోలక్ష్మి తల మీద ఎడమ చెయ్యి పెట్టి వాసనలు అనుగునట్లు మునివేళ్లతో అదుముతూ గొంతు నుండి గుండె వరకు కుడి చేత్తో చల్లగా సవరించారు. దాదాపు 1/2 గంట వరకు అలా చేశారు. గోలక్ష్మి కన్నుల నుండి నీరు పెళ్ళుబికింది. భగవాన్ కరుణామృత హృదయంతో కదల్లేక కూర్చున్నారు. ఆ దృశ్యాన్ని చూసి అక్కడే ఉన్న సూర్యనాగమ్మ గారి హృదయం పొంగి అప్రయత్నంగా అమ్మ అలగమ్మ తర్వాత గోలక్ష్మిదే భాగ్యం అనుకున్నారు. భగవాన్ స్పర్శానుభూతి వల్ల గోలక్ష్మి పైశ్వాస తగ్గి వృత్తులన్నీ అంతర్గతం కాసాగాయి. గోలక్ష్మి 4 చాచి ప్రాణాలు విడిచింది. శుక్రవారం ఆశ్రమంలో అడుగుపెట్టిన గోలక్ష్మి మళ్ళీ శుక్రవారం రోజునే భౌతిక శరీరాన్ని వదిలి వెళ్ళిపోయింది. భక్తులందరూ శ్రీరమణ జయరమణ అంటూ పాడుతున్నారు. గోలక్ష్మి ప్రాణవాయువు ఆ శరీరం అనే గూటిని వదిలి శ్రీరమణ చరణారవింద మకరందమునందే లీనమైంది. భగవాన్ వెంటనే వచ్చి అక్కడున్న వారితో అణిగిపోయిందా అని గోలక్ష్మి పక్కనే చతికిలబడి ఆమె ముఖాన్ని ఎత్తిపట్టుకుని ఏమమ్మా లక్ష్మి అంటూ రెప్పల క్రింద ఆయన కన్నీరు ఆపుకుని ఈమె మూలంగా ఈ సంసారం ఎంత అయ్యింది అని సెలవిచ్చారు. అక్కడ ఉన్నవారితో ఇదిగో చూసారా, లక్ష్మి ఎడమ చెవి పైకి వచ్చింది. నిన్నటి వరకు ఆ పక్కకు పడుకుని ఉంది. పుండుని శుభ్రం చేసి మందు రాయాలనే నెపంతో ఈరోజు ఇటు తిప్పారు. ఎడమ చెవి పైకి రావాల్సి ఉంది. కాశీలో మరణించిన వారికి వలెనే ఇక్కడ కూడా ఎడమ చెవిలో పరమశివుడు ఉపదేశిస్తారు అని భగవాన్ చెప్పి గోలక్ష్మి యొక్క ఎడమ చెవిని అందరికీ చూపారు.
భగవాన్ సాయంత్రం వరకు గోలక్ష్మి కథలే చెబుతూ ఆమె సమాధికి సలహాలు ఇస్తూ ఉన్నారు. అక్కడున్న గోవిందరాజు ఇక్కడ మానవుల కన్నా తిర్యగ్జాతికే అధికంగా మోక్షం లభిస్తున్నట్లు అనేక దృష్టాంతాలు గోచరిస్తున్నాయని భగవంతు అన్నారు. అవి కర్మశేషం అనుభవించటానికే ఇక్కడికి వస్తాయని భగవాన్ చెప్పారు. చూడగా చూడగా మాకన్నా అవే మేలని తోస్తున్నది అని మళ్ళీ భగవంతు అన్నారు. దానికి భగవాన్, అన్నిటికీ అది చెప్పే వీలుంటుందా? ఇప్పుడు ఈ సన్నాహాలన్నీ ఎవరైనా కావాలని చేస్తున్నారా? చేతిలో కాసుండి చేస్తున్నామా? సమయానికి అందరూ పూనుకున్నారు. క్షణంలో పని జరుగుతుంది. వారి వారి ప్రాప్తికి మనమేం చేస్తాం? మామూలు పశువైతే కటికి వాళ్ళు వచ్చి తీసుకువెళ్తారు. గోలక్ష్మికి మహాత్ములకు జరిగినట్లు సమాధి జరగబోతుంది అని భగవాన్ అన్నారు. అంతకుముందే జింక, కాకి, కుక్క సమాధుల పక్కనే గోలక్ష్మికి గుంట తవ్వి ఇటుకలతోనూ సున్నంతోనూ సమాధి కట్టడానికి ప్రారంభించారు. సాయంత్రానికి అంతా సిద్ధమైంది. జనం గుంపులు గుంపులుగా వచ్చారు. భగవాన్ వచ్చి కుర్చీలో కూర్చుని ఉంటే వారికి ఎదురుగా గోలక్ష్మిని ఉంచి భక్తులంతా కడవలతో నీళ్లు తెచ్చి స్నానం చేయించారు. సుమారు 7 గంటలకు హరహర మహాదేవ అనే శబ్దంతో భక్తులంతా గోలక్ష్మిని సమాధిలో దింపేసరికి భగవాన్ శరీరం కంపించింది. కన్నీటిని ఆపుకున్నారు. క్షణంలో సమాధిని పూడ్చారు. అదొక కళ్యాణ కలాపంగా ముగిసింది. గోలక్ష్మి గోశాలలో లేదిప్పుడు. 4 గోడల నడుమ కట్టబడే ఆ స్థూల శరీర బంధాన్ని తెంపుకుని శ్రీరమణ జ్యోతిర్మయ ఆత్మలో లీనమై తాను తానుగా విహరిస్తుంది. గోలక్ష్మి సమాధి జరిగిన తరువాత తెల్లవారుజామున భగవాన్ తమిళంలో గోలక్ష్మి గురించి చర్మశ్లోకంగా ఒక పద్యాన్ని రాశారు. సూర్యనాగమ్మ గారు ప్రార్థించగా భగవానే ఆ పద్యాన్ని తెలుగులోనూ మలయాళంలోనూ అనువదించారు. తెలుగులో రాసిన శ్లోకం ఇది. శ్రీ సర్వధారి సంవత్సర జ్యేష్ఠాఖ్య మాససిత ద్వాదశిం భార్గవ వాసరం తారక విశాఖ సహితన్మావు లక్ష్మీగతి చేరు దినమని చెప్పు అని వ్రాశారు. భగవాన్ శిష్యులైన దేవరాజు మొదలయ్యారు ఈ పద్యం గురించి భగవాన్ ఇలా అడిగారు. భగవాన్, ఈ పద్యాన్ని మీరు ఇలా రాశారు కదా, గోలక్ష్మికి ముక్తి వచ్చిందా లేక ఎవరైనా పరమపదించినప్పుడు కైలాస ప్రాప్తి పొందారు, వైకుంఠ ప్రాప్తి పొందారు అంటారు కదా, ఆ విధంగా ఏమైనా ఈ పద్యాన్ని రాశారా అని అడిగారు. దానికి భగవాన్, లేదు లేదు, గోలక్ష్మికి విశేషమైన ముక్తి లభించింది అని అన్నారు. పశువులకు ముక్తి లభించటం ఏమిటి అనే విషయం మనకు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. భగవానే ఒక సందర్భంలో తల్లి అలగమ్మకు శిరస్సు పైన హృదయం పైన హస్తములు ఉంచినట్లుగానే గోలక్ష్మికి కూడా వాసనలు తీయటానికి హస్తములు ఉంచినప్పుడు భగవాన్, లక్ష్మికి తీయటానికి ఏ వాసనలు లేవు, పవిత్రురాలయ్యింది అని భగవాన్ అన్నారు. ఎన్నో తపస్సులు ఆచరించి నియమ నిబంధనలు పెట్టుకున్న వారికే ముక్తి అనేదే కష్టసాధ్యమైనప్పుడు పశుదేహంలో ఉన్న గోలక్ష్మికి ముక్తి లభించటం అనేది సాధారణమైన విషయం కాదు. భగవాన్ చెప్పినట్లు గోలక్ష్మి యొక్క పావన దేహానికి జీవన్ముక్తునికి చేసినట్లుగా సమాధి చేయటం, అది మహాజ్ఞాని అయిన భగవాన్ సమక్షంలో జరగటం ఎంతటి అనుగ్రహప్రదమైన విశేషమో మాటల్లో ఎలా వర్ణించగలం.
మంది గురువుల యొక్క భావన దేహాలు మహాసమాధి అయిన తర్వాత వారి అధిష్టానాలను పూజించడానికే ఎవ్వరూ లేని ఇలాంటి రోజులలో గోలక్ష్మికి సంబంధించిన ఆయా పుణ్యదినాలలో విశేష పూజ అలంకరణలే కాకుండా గోలక్ష్మి రూపానికి వెండి తొడుగు బంగారపు హారాన్ని నేటికి అలంకరించి పూజించటం అనేది ఎంతటి విశేషమో కదా. గోలక్ష్మి పరమపదించిన నాటి నుండి సుమారు 75 సంవత్సరాల కాలం పాటు నిర్విఘ్నంగా నిర్విరామంగా విశేషమైన పూజలు అందుకుంటున్న గోలక్ష్మి ఎంతటి పుణ్యం చేసుకున్న ధన్యజీవియో కదా. జీవన్ముక్తుని సమక్షంలో నివాసం ఉంటూ ఆయన్నే శరణాగతి చెంది ఆయన సమక్షంలోనే ముక్తురాలై పశువులకే ఆదర్శంగా నిలిచి పశువులలాంటి మానవ మనసులు తలదించుకునే విధంగా నిలిచిన గోలక్ష్మి యొక్క చరిత్ర అసాధారణం, అజరామరం. రమణాశ్రమంలో ఆనాటి గోలక్ష్మితో మొదలైన గోసంపద గోలక్ష్మి సంతానంతో కూడి దినదినాభివృద్ధి చెందుతూ ప్రస్తుత కాలంలో సుమారు 100 గోవులకు పైగా గోశాల తొలతూగుతూ ఎంతో వైభవంగా వెలుగొందుతూ ఉంది. మహాజ్ఞాని సమక్షంలో జిజ్ఞాసువులకే కాక పశుపక్ష వృక్షాదులకు సైతం ముక్తికర తలామలకమైనప్పుడు విజ్ఞానము వివేకము ఉన్న మానవునికి జ్ఞాన సముపార్జన మహాజ్ఞాని సమక్షంలో ఎంత సులభతరమో కదా. ఒక్కసారి ఆలోచించి ఆలోచనారహిత స్థితిలో విలీనమవుదాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ. శివనిధి శివాలయా.